క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు విని మీరు బలపడుతున్నారని ఆశిస్తూ ప్రభు మిమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం మత్తయి సువార్త 6:13 నుండి మనము కొద్ది వారాలుగా ప్రభు ప్రార్థన, దాని యొక్క సత్యములు అనేటటువంటి దాని మీద వాక్యాలు ధ్యానిస్తున్నాం. ఇది ఈరోజు ఆఖరి భాగం. 7 భాగాలు ముందు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 8వ భాగంగా మత్తయి సువార్త 6:13 మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించమనేటప్పుడు, అంటే ఆయన మనకు ప్రార్థన నేర్పుతూ ఇలా ప్రతి విశ్వాసి కూడా ప్రార్థించాలని. ఏమని ప్రార్థించాలి? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు అని ప్రార్థించమన్నాడు. అంటే ఇవి కేవలం పెదవులతో పలికేవి కాకుండా ప్రాక్టికల్గా కూడా ఇవి మనం చెయ్యాలని ప్రభువు నేర్పించాడని ఆల్రెడీ ఈ ప్రసంగాలలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంతకీ మనం ధ్యానం చేయబోయే విషయం ఏమిటి అంటే, దుష్టుని అంటే శోధనలోనికి మమ్మును తేక దుష్టుని నుండి తప్పించమని ప్రార్థించమన్నాడంటే, ఇక్కడ దేవుడు మనలను శోధనలోనికి తెస్తాడా? దేవుడు ఎప్పుడైనా ప్రలోభాలకు మనలను గురి చేస్తాడా అని అంటే అది వాస్తవం కాదని బైబిలే చెప్తుంది. యేసుప్రభు కూడా దేవుడు శోధనలోనికి తీసుకొస్తాడు కాబట్టి తేవద్దని ప్రార్థించమని చెప్పలేదు. అక్కడ ఆయన ఎప్పుడూ కూడా మనలను శోధనకు గురి చేసినా ఆయన పెట్టేటటువంటి విధానాలు వేరుగా ఉంటాయి. దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సహజంగా ఈ ప్రార్థన యూదులు కూడా ఇలాగే ప్రార్థన చేస్తారు కాబట్టి యూదులలో పుట్టి పెరిగినటువంటి యేసుప్రభువు అందరికీ కూడా దాని మీద సరైన అవగాహన కలిగిస్తూ మనకు నేర్పిస్తున్నాడు. యూదులు కూడా ఈ ప్రార్థన, ఈ అభ్యర్థన చేసేటప్పుడు వాళ్ళు కూడా ఏమని అంటే, ఈ పాపములోనికి మేము వెళ్లకుండా, అతిక్రమములోనికి వెళ్లకుండా, అధర్మములోనికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడండి దేవా, అందులోనికి నడిపించొద్దు, శోధనలోనికి నడిపించొద్దు, దాని శక్తి నుండి, దాని కింద నుండి మమ్మల్ని విడిపించండి అనే భావనతో వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఈరోజు మనం కూడా ప్రార్థన చెయ్యాలి. శోధనలోనికి తేవద్దు అని ప్రార్థించమన్నాడు అంటే, ఇక అసలు శోధన అనేది, శ్రమ అనేది మనకు కలగకూడదు, ఇలాంటివి ఏది మనకు రాకుండా వాటన్నిటి నుండి విడిపించబడ్డానికే, అందులోకి వెళ్లకుండా ఉండడానికే ప్రార్థించమని అక్కడ చెప్పటం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ శ్రమ అనేది, ఇంకా చెప్పాలంటే ఈ శోధనలు అనేవి మనకు అవసరం అవుతూ ఉంటాయి. చాలాసార్లు అంటే అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు ఒక కోణంలో అవి అవసరం, అవి మనకు ప్రయోజనాన్ని కల్పిస్తాయి. ఓ కొంచెం మనం వాటిని అర్థం చేసుకోవాలి అంటే నేను మీకు ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే అవసరం, ప్రయోజనం కాబట్టి ఆ శ్రమలు లేక ఆ కష్టాలు, శోధనలు రావడానికి మరి మనం సిద్ధపడాలి అని అన్నప్పుడు అవి మనలను పాడు చేసేవిగా, నాశనం చేసేవిగా మాత్రం ఉండవు అనేది ఒకసారి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శోధనలోనికి తేకూడదు అని ప్రార్థించేటప్పుడు ఇప్పుడు శోధనలు అనేవి ఎలా వస్తాయి అని ముందు నేర్చుకుందాం. శోధనలు అనేవి చెప్పాలి అంటే మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 3 రకాలుగా మనకు శోధనలు వస్తాయి. 1, శోధన ఎలా ఉంటుంది అంటే దేవుని నుండి శోధనలు ఉంటాయి. యాకోబు పత్రిక 1:13 చదవగానే, ఎవరైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడ్డానని అనకూడదని భక్తుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి నేను చెప్పే ఈ మొదటి మాట అభ్యంతరంగా ఉండొచ్చు. ఏది? దేవుని నుండి శోధనలు ఉంటాయని. దేవుని నుండి శోధన అంటే, శోధన అనేది ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి, అది మన ప్రయోజనం కోసం, మేలు కోసం దేవుడు అందుకు అనుమతించడమే. దాని గురించి మనం ఉదాహరణకి జ్ఞాపకం చేసుకోవాలంటే అబ్రహామును ఒకసారి గుర్తు చేసుకుందాం. అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అతనిని పరీక్షించాడు లేదా పరిశోధించాడు. అతని మీదకి ఎంతో కష్టం రావడానికి దేవుడు అనుమతించాడు. అందుకే దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఉంది. దేవుని నుండి మనకు కలిగేటటువంటి కష్టాలు అంటే, దేవుడు ఏదైనా కష్టము లేక ఆ ఇబ్బంది, ఆ శోధనలోనికి వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, అది ఎప్పుడు మనకు ప్రయోజనమే, అది ఎప్పుడు మనకు కీడు కలిగించేది మాత్రం కాదు, ఎన్నో ప్రలోభాలకు గురి చేసి పాపములోనికి నడిపించేది కాదు. బాగా గుర్తుంచుకోండి, అబ్రహాము జీవితంలో దేవుడు పెట్టినటువంటి ఆ శోధన
ఏమని అక్కడ చెప్పబడిందంటే దేవుడు పరిశోధించాడు. అంటే ఆయన శోధన ఎప్పుడు పరీక్ష. ఏదైనా ఒక దానిని దేవుడు మనకు అనుమతించాడంటే అది ఒక మనకు ఎగ్జామ్. అందులో మనం పాస్ అవడానికి దేవుడు కోరుకుంటూ ఇచ్చినటువంటిది, మన సామర్థ్యం మనం చూపించుకుంటూ దేవుని సహాయంతో జయించాలి అనేదే దేవుని ఆలోచన. అబ్రహామును పరిశోధించినప్పుడు చూడండి ఎంత కఠినమైనది. అంటే అది చాలా కఠినంగా ఉంటుంది, కొన్నిసార్లు అది ప్రకృతి విరుద్ధంగా ఉన్నట్లు ఉంటుంది. ఇలాంటి వాటిని అబ్రహాము జీవితంలో జరిగే అబ్రహాము వలె మన జీవితంలో కూడా అలాగే జరుగుతాయి. అదికన్నా 22 అధ్యాయం ఎరిగిన వాళ్ళందరికీ తెలుసు కదా, దేవుడు ఎప్పుడు కోరడు బలిని, కానీ నరబలిని కోరుతున్నాడు అన్నట్లు అబ్రహాముతో అంటాడు, నీవు ప్రేమించే ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకును తీసుకొచ్చి మొరియా దేశంలో నేను చూపించే కొండ మీద నాకు దహన బలి అర్పించమని దేవుడు అంటాడు. అది ఎందుకు అంటే అబ్రహామును పరిశోధించడమే, అతని విశ్వాస జీవితం అలాగే దేవుని మీద అబ్రహాము ప్రేమ భక్తి ఎలా ఉన్నాయి, దైవ భయం అతనిలో ఎంతవరకు ఉంది అని పరిశోధించడానికి దేవుడు చేశాడు. అందుకే అనుమతించాడు. అది అంతే అంతే తప్ప అబ్రహాము జీవితం కుటుంబాన్ని నాశనం చేయాలి, పిల్లలు లేకుండా అతను చేసి అతను క్షోభకు గురి చేసి నాశనం చేయాలని, లేకపోతే అవిశ్వాసంలో పడేయాలని, పాపములో పడిపోయేటట్లు చేయాలని దేవుడు ఎప్పుడూ కూడా అలా చెయ్యడు. రెండవ వ్యక్తి అంటే ఇప్పుడు అబ్రహాం గురించి నేర్చుకున్నాం, రెండవ వ్యక్తిగా మనం చెప్పుకోవాలంటే యోబు గురించి కూడా మీరు గమనించండి. యోబు జీవితంలో అతడు శారీరకంగా ఎంతో బాధపడడానికి, కుటుంబ పరంగా కూడా ఇంటి విషయాలలో కూడా ఎంతో నష్టపోవటానికి దేవుడు అనుమతించాడు. సాతానుకు పగ్గాలిచ్చేసి నువ్వు చెయ్యి అన్నట్లుగా దేవుడు ఏం చేశాడు, అక్కడ సాతానుకు అనుమతిచ్చి యోబు విషయంలో అతను నలగొట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ యోబు జీవితంలో జరిగినటువంటి భయంకరమైన శోధనలు. ఇంటి పరంగా ఆస్తిపరంగా అన్నీ కోల్పోయాడు, పిల్లలు కూడా కోల్పోయాడు, అతనికంటూ మిగిలింది తన భార్య మాత్రమే, పేరు ప్రఖ్యాతులు అన్నీ కోల్పోయాడు, ఒంటిలో ఆరోగ్యం కూడా కోల్పోయాడు. తినడానికి ఎవరైనా ఆహారం పెట్టినా ఇప్పుడు తినడానికి ఇష్టం లేదు, తినాలని అనిపించటం లేదు ఆ బాధతో. అటువంటి భయంకరమైన శోధనకు దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు అది కూడా దేనికి అని అంటే యోబు జీవితంలో అతని జీవితాన్ని పరీక్షించడానికి అంతే. సాతాను వచ్చి దేవునితో అన్నాడు ఏమనంటే, యోబు వరకు నేను ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నీవు అతనిని ఎంతో ఆశీర్వదించావు, అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచి వేశావు, అందుమూలన నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఒక్కసారి అవి తీసి చూడు, నీ ఎదుటే నిన్ను దూషిస్తాడు అన్న సాతాను మాటలు అబద్ధం. యోబు వంటి మనుషుడు ఈ భూమి మీద లేడు, అతడు నేను ఇస్తేనే కాదు ఇవ్వకపోయినా కూడా నన్ను ఆరాధించడం పూజించడం భయభక్తులు కలిగి ఉండడం మానడు అని ఎరిగిన దేవుడు. సాతానుకు యోబు గురించి తెలియాలి, ఎంతోమంది దైవభక్తులకు మాదిరి అతని మాదిరి మనకు తెలియాలని ఆ రోజు దేవుడు అనుమతించింది. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఇందు మూలాన గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇది ఎప్పుడూ కూడా మనకు ఖచ్చితంగా దేవుని నుండి ఈ శోధన కలిగినప్పుడు మనము పాపములో పడము, అది మనకు ప్రయోజనమే. కొన్నిసార్లు సమాజంలో ప్రవక్తలు అనేవాళ్ళు ఉంటారు, కానీ అబద్ధ ప్రవక్తలు ఉంటారు చూడండి. అబద్ధ ప్రవక్తల ద్వారా మనుషులు ఏం చేస్తారంటే ఆ మాటలకు గురై వాటి మీద విశ్వాసం ఉంచి శోధనలో పడతూ ఉంటారు. అది మాత్రం వారికి నష్టాన్ని కలిగిస్తుంది. ప్రవక్తలను దేవుడు పెట్టింది దేనికి, మంచిని బోధించడానికి. మంచిని బోధించిన ప్రవక్తల మాటలు మనం వినినప్పుడు శ్రమల పాలవుతాం, కానీ అది మనకు దీవెనే. అబద్ధాలు చెప్పినటువంటి ప్రవక్తల మాటలు వినినప్పుడు చూడండి, తట్టుకోలేని మనం భరించలేనటువంటి శోధనల్లో పడి నశించిపోవడం అనేది జరుగుతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఇందులో ఆయన కొన్నిసార్లు అంటే ఈ శోధన అనుమతించినప్పుడు కొన్నిసార్లు ఆయన జోక్యం చేసుకోకుండా ఉన్నట్టు ఉంటాడు. అది నెరవేరే వరకు, ఆ శోధనలో మనం జయించే వరకు. అబ్రహాము చూడండి, తన కొడుకును బలి ఇచ్చేటప్పుడు కట్టెలు పేర్చి, బలిపీఠం కట్టెలు పేర్చి బిడ్డను తీసుకొచ్చి దాని మీద పెట్టి కత్తితో పొడిచే ప్రయత్నం చేసే వరకు దేవుడు అతని ప్రయత్నం ఆపకుండా అలా వదిలేశాడు. కానీ చివరి క్షణంలో దేవుడు జోక్యం చేసుకుని ఆపేశాడు. యోబు జీవితంలో చూడండి ఎన్ని శ్రమలు. యోబుకు ఒకటే, నేను ఎందుకు ఎంత శ్రమ పడుతున్నాను. స్నేహితులు అంటున్నారు, నువ్వు భక్తిహీనంగా మారిపోయావు, నీకు భక్తి లేదు, పాపం చేసావు, అందుకే దేవుడు ఒకేసారి ఎంత ఉపద్రవం నీ మీదకి తీసుకొచ్చాడు, నువ్వు మారు అని అంటున్నారు. ఇతను ఒప్పుకోవట్లేదు, నేనేం తప్పు చేయలేదు. కాబట్టి దేవుడిని అడుగుతున్నాడు, దేవా ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు, నేను ఎందుకు శ్రమ పడుతున్నానో ఒక్కసారి నువ్వు కనబడి నాకు చెప్పు. ఇదే అతని ఆలోచన. కానీ దేవుడు ఏం చేశాడు,
కొంతకాలం పాటు యోబుకు ఎందుకు అది జరుగుతుందో, యోబు జ్ఞానానికి వదిలేశాడంటే దేవుడు బయలుపరచల, యోబు నేను నిన్ను పరీక్షించాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు తట్టుకో అని అంటే యోబు ఇంకా ఎంతో చక్కగా ఉండేవాడు. అలా కాదు, దేవుడు దయ చూపించట్లేదా, దేవుడు అతనికి ఏది బయలుపరచటం లేదు అన్నట్లుగా మనకు అది అనిపిస్తుంది. కానీ కొంతకాలమే దేవుడు వారి విషయంలో అలా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు, తన కృపను, తన జాలిని, తన జ్ఞానాన్ని, తన దయను వారికి చూపించి వారిని కరుణించి ఆ బాధల నుండి దేవుడు విడిపించటానికి వారికి సహాయం చేస్తాడనేది దేవుని వాక్యములో మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటున్నాం. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తాడు, ఈ పరీక్షల ద్వారా, ఈ శోధనల ద్వారా మన జీవితాలలో దేవుని పోలిక, దైవ పోలిక రావడానికి సిద్ధపడాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా వచ్చాడు, ఆయన పోలిక మనలో ఉండాలి. ఆయన పోలిక మనలో ఉండాలి అంటే మనం కొన్నిసార్లు పరీక్షించబడడం, శ్రమ పడడం, శోధనలలో మనం నలిగిపోవడం అవసరం. ఇవన్నీ దేవుడు మన క్షేమం కోసం, దైవ పోలికలోనికి మారడం కోసం, మనం చక్కగా సహనం గురించి నేర్చుకోవడం కోసం. దేవునిలో ఇంకా ఆయన గొప్పతనం ఏంటి, ఈ శోధనల్లో, ఈ శ్రమల్లో దేవుని సహాయం కలుగుతున్నప్పుడు ఇంకా ఆయన మీద విశ్వాసం పెరగడం కోసం దేవుడు ఇలా వీటిని వాడుకుంటాడు. అంతే తప్ప దేవుని ద్వారా వచ్చే శ్రమలు, శోధనలు ఉన్నవే ఇవి మనల్ని పాడు చేసేవి, పాపములోనికి నడిపించేవి కావు. ఇది మొదటిది. రెండవది, శోధనలు రావడానికి కారణం ఎవరు అంటే సాతాను. సాతాను వలన శోధనలు ఉంటాయి. సాతాను వలన ఎలాగంటే వాడేం చేస్తాడంటే అబద్ధాలు బోధిస్తాడు, అబద్ధాలను నిజంగా బోధించి పాపములోనికి మనల్ని నెట్టుతాడు, అంటే చెడు చెయ్యడానికి వాడు ప్రేరేపిస్తాడు. అప్పుడు అబద్ధాలు నమ్మి చెడు చేసామనుకోండి మనకు కలిగేది నష్టమే కదా, కీడే కదా. వాడు చేసే ప్రయత్నాలు అలా ఉంటాయి. దేవుని పట్ల చాలా కఠినంగా దైవదూషణతో కూడిన మాటలు మాట్లాడి దేవుని దూషించి విడిచిపెట్టాలన్న సూచనలు ఇచ్చి ప్రేరేపిస్తాడు వాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2:2 గాణించి అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి వాడు అని మనం చదువుతున్నాం. ఎంతోమంది అవిధేయులై, ఉగ్రత పిల్లలై ఈ రీతిగా ప్రవర్తించడానికి కారణం వాడే ప్రేరేపిస్తున్నాడు. ఎంతోమంది వాడి ఆధ్వర్యంలో కూడా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా వాడు ప్రేరేపించి దేవునికి వ్యతిరేకం చేస్తాడు. ఇంకా శోధనలు రావడానికి వాడు ఎలా చేస్తాడంటే ప్రతి చిన్న సన్నివేశానికి, ప్రతి దానికి, ఒకవేళ రోగం వచ్చిందనుకోండి దాని గురించి ఎంతో భయం పుట్టిస్తాడు, అనుమానం పుట్టిస్తాడు. ఇక ఈ రోగం నన్ను చంపుతుందేమో, ఈ రోగం నాకు తగ్గదేమో, ఈ ఆర్థిక ఇబ్బంది తొలగదేమో, లేకపోతే ఈ కష్టం నా నుండి పోదేమో, లేకపోతే ఈ శత్రువులు నన్ను బ్రతకనివ్వరేమో అనే భయాలు, లేకపోతే అనుమానాలు, ఇలాంటివి ఎన్నో నేను ప్రార్థిస్తున్నాను దేవుడు వినడేమో, దేవుడు జవాబు ఇవ్వడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, అందుకే ఎప్పటికీ నాకు ఉగ్ర తర్వాత ఒకటి కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను అనుకున్నది ఏది జరగట్లేదు, నేను కోరుకున్నది ఏది ఇవ్వట్లేదు దేవుడు అని దేవుని మీద అనుమానం, దేవుని మీద అనుమానం, విశ్వాసం లేకుండా భవిష్యత్తు మీద అనుమానం, ఏమాత్రం కూడా నిర్భయంగా బతికే జీవితం లేకుండా భయాలతో ఉండేటట్లు వాడు మనలను ప్రేరేపిస్తూ ఆ భయంకరమైన శోధనలోనికి నెట్టుతాడు. ఇంకా చెప్పాలి అంటే వాడు చేసేవి అతడు చాలా యుక్తిగా మాట్లాడుతూ ఉంటాడు, చాకచక్యంగా. దానిని గమనించలేం. అధికారం 3:3 అవ్వతో సాతాను మాట్లాడిన మాటలు చూడండి. సర్పము అన్నిటికంటే యుక్తి గలదని చెప్పి ఆ యుక్తిగల సర్పములో సాతాను దూరి మాట్లాడతాడు. ఎంత చాకచక్యంగా మాట్లాడతాడంటే దేవుని మాటను కూడా వాళ్ళు అబద్ధమని నమ్మి సాతాను మాటకు లోబడే అంతగా యుక్తిగా, కుతంత్రంతో వాడు మాట్లాడతాడనమాట. వాడు తంత్రగొట్టని బైబిల్లో చదువుతున్నాం. వాడి మాటలతో బురుడి కొట్టిస్తాడు, మాయలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, సాతాను మనలను ఆ రీతిగా అబద్ధ బోధలు, దొంగ బోధల చేత, లే ఇలాంటి వాటి చేత ఏం చేస్తాడంటే మనను శోధనలోనికి నెట్టుతాడు. ఇకపోతే 3వ భాగం కూడా ఒకటి ఉంది. ఒకటి దేవుని వలన అన్నాం, 2వది సాతాను వలన, 3వది ఏమిటి అంటే ఈ ప్రపంచములో ఉంటాయన్నమాట శోధనలు. ఈ ప్రపంచం, ఈ ప్రపంచం అంతా ఎందుకు ప్రపంచంలో, ఈ లోకంలో ఉన్నాయి అని అంటే ఈ లోకం దేవుని ద్వేషించేది, ఈ లోకం దేవుని బిడ్డలను ద్వేషించేది అని మనం యోహాను సువార్త 19:9 ఆఖరి వచనాల్లో చదువుకుంటాం. ఆఖరి నుంచి 4-5 వచనాల నుంచి లోకము మనకు సంబంధం లేదు, ఎందుకంటే లోకములో నుండి మనలను దేవుడు బయటికి పిలిచాడు. ఇప్పుడు లోకములో నుంచి బయటికి ఎందుకు పిలిచాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అని యోహాను 1:2 మనం చదువుతాం కదా. ఎందుకు అలా లోకములో ఇదంతా ఉంది అంటే అదే 1 యోహాను 5:10 ఆఖరి వచనాల్లో చదివితే ఏముంటుందంటే ఈ లోకమంతయు దుష్టుని అందుంది. ఆ దుష్టుడే ఎవరు అంటే సాతాను. ఆ సాతాను అబద్ధికుడు, వాడు దొంగ, దోచుకునివాడు, అన్ని పాపాలు ఉన్నవాడు, ఈ పాపముతో నింపబడిన దేవుని విరోధి, మానవుల విరోధి అయిన వాడు
లోకము అతని యందు ఉండగా, అంటే ఆ సాతాని యందు ఉండగా, ఈ లోకాన్ని ఈ పాపపు కోరికలతో, జీవపు డంబంతో, నేత్రాశలతో నింపేశాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు, ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు వాడి అండర్లో ఉండి ఇదిగో ఇలాగే నేత్రాశతో, శరీరాశతో, ఇలాంటి జీవపు డంబాలతో బ్రతుకుతున్నారు. అలా మారిపోయారు, గర్విష్ఠులైపోయారు. సిగ్గుపడవలసిన వాటి విషయమే గర్వపడుతున్నారు, బాధపడవలసిన వాటి విషయంలో సంతోషపడుతున్నారు, చెయ్యకూడని పనులు చేయడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఏమాత్రం దైవభీతి లేదు, మానవుల పట్ల ప్రేమ లేదు, స్వార్థం పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది, అమానుషం వారిలో పెరిగిపోయింది. ఈ రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తూ వాళ్ళు లోకం చేత నింపబడిన ప్రజలు. లోకములో మనకు శ్రమ కలుగుతుంది అంటే యేసుప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుని. ఎందుకు అంటే లోకములు అంటే ఏంటి, లోకము స్వభావము నింపబడిన మనుషులు ఉన్నారు కదా, ఈ పాప స్వభావంతో వీళ్ళందరూ సాతాను చేత ప్రేరేపించబడిన మనుషులే. వీళ్ళందరి వలన, అంటే ఈ లోకములో ఇలాంటి మనుషులు ఉండడం మూలాన మనకెంతో అవాంతరం అన్నమాట. లోకానుసారులైన మనుషులు వీళ్ళు. వీళ్ళ మూలాన మనకెంతో బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న అనేక కోరికలు, ఈ లోకంలో ఉన్న అనేక మంది మనుషులు మాట్లాడే ముఖస్తుతి మాటలు, ఈ ముఖస్తుతి మాటల ద్వారా నిజంగా చెప్పాలని చాలా శోధనల్లో పడిపోతూ ఉంటాం మనం. ఇవి సాతానుడు మాట్లాడతాడు, మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఇక ఈ లోకంలో ఉన్న ఇంకొన్ని ఏమిటి అంటే పేదరికము, ఐశ్వర్యం. పేదరికము మనిషిని శోధనలో పడేస్తుంది, ఐశ్వర్యము మనిషిని శోధనలో పడేస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఆగూరు అనే ఒక మంచి జ్ఞాని ఏమంటాడు అంటే, నాకు పేదరికమునైనా ఐశ్వర్యమునైనా కలగజేయొద్దు. ఎందుకని అంటున్నాడు ఆ మాట, పేదవాడినైతే ఆహారం దొంగిలించి నిన్ను అవమానపరుస్తాను, ఒకవేళ ఐశ్వర్యవంతుడైతే యెహోవా ఎవడని నిన్ను దూషించి నిన్ను బాధ పెడతాను. కాబట్టి ఈ రెండు నాకు వద్దు. మానవ జీవితంలో కడు పేదరికం చాలా శోధనలు, ఈ పేదరికమే దొంగతనానికి కానీ, అన్యాయము మోసం చేయడానికి కానీ, ఈ పేదరికమే మనిషిని అనేక శోధనలకు గురి చేస్తుంది. అనేకమైన వాటిని దొంగిలించి తన దగ్గరకు తెచ్చుకోవాలని ఆశించేలా చేస్తుంది ఈ పేదరికం. అదే ఐశ్వర్యమైతే గర్వపడేలా, ఇంకా ఇంకా ఎన్నో చేసేలా శోధనల్లో, ఇవన్నీ శోధనలే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, మమ్మును శోధనలోనికి తేక అని ప్రార్థించాలన్నాడు. దేవుడు శోధనలోనికి తెస్తాడా అని అంటే, దేవుడు అనుమతిస్తాడు కొన్ని, అవి మన ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసం. అవి మనం మేలు పొందాలి, అవి మన జీవితంలో ఆశీర్వాదంగా ఉండాలి, మనకు దైవ పోలిక వచ్చేలా చేయాలి, మనము దైవ గుణం కలిగి ఈ లోకములో దేవుని విశ్వాసులుగా బ్రతకాలని, సహనం ఇవన్నీ నేర్చుకోవాలని. అందుకు దేవుడు అనుమతిస్తాడు, దైవ భక్తులను బట్టి మనం నేర్చుకున్నాం. ఒకవేళ అలాంటివి వచ్చినాయి అనుకోండి, దేవుడు ఏం చేస్తాడో మనం తర్వాత నేర్చుకుందాం. కానీ రెండవది సాతానుడు ఉన్నాడే, ఈ సాతాను అలాగే సాతాను ద్వారా ప్రేరేపించబడిన ఈ లోకములోని ప్రజలు, వీళ్ళ ద్వారా కూడా ఎన్నో శోధనలు వస్తాయి. ఇప్పుడు సాతాను చేత అనేక మందే కాదు, మనుషులు కూడా ప్రేరేపించబడడం ద్వారా ఈ మనుషులు ఏ రీతిగా శోధనలో పడుతున్నారో మనకు యాకోబు భక్తుడు 1వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అంటూ, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడతాడు. అంటే ఈ శోధన ఏంటి, పాపములోనికి నడిపించే శోధన, పాపములోనికి నడిపించే ఈ ప్రేరణ అంటే ఈ ప్రలోభాలు మనిషిని పాపములోనికి నడిపిస్తాయి. ఈ పాపములోనికి నడిపించే శోధన ఎలా కలుగుతుంది అని అంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ, సొంత దురాశలు. ఆశ అంటే మనం పొందుకోదగినది, దురాశ అంటే మనము కోరుకోకూడనిది, మనకు అందనిది, మనము చేరుకోవాలని ఆశించకూడనిది. ఈ దురాశ అనేది మొదటి సైతానులోనే ఉంది. ఆదిలో దేవుని దగ్గర ఎంతో గొప్ప కెరూబుగా ఉన్న సాతాను, దేవుని చేత హెచ్చించబడినటువంటి లూసిఫర్గా మనం బైబిల్లో చదువుతాం, వేకువ చుక్క తేజో నక్షత్రమా అని. లూసిఫర్ అనే దానికి అర్థం వేకువ చుక్క అని. వాడి పేరది, వాడి తత్వం కూడా అదే. అందుచేత దేవుని దగ్గర అంత హెచ్చించబడిన వాడుగా ఉంటే చివరికి దేవదూతలందరికంటే హెచ్చించబడ్డాను, నాకంటే గొప్పవాడు దేవుడు ఒక్కడే కదా, ఆయన సింహాసనం అధిష్ఠించి నేను ఆయనకన్నా గొప్పవాడిని అయిపోవాలి అన్న దురాశ వాడిలో ఉంది. ఆ దురాశను బట్టే పడవేయబడ్డాడు. వాడి నెరవేరలేదు కాబట్టి ఆ దురాశ మానవుల్లో పుట్టిస్తున్నాడు. ఇప్పుడు మానవుల హృదయాల్లో కలిగించాడు. వీళ్ళు కూడా దురాశతో తమ కాని వాటిని లాక్కోవాలని చూస్తున్నారు. దురాశ చేత
అందుకోలేని వాటిని అందుకుని ఏదో సాధిద్దామని ప్రయత్నిస్తున్నారు. దురాశ చేత ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తున్నారు. ఈ దురాశ చేత ఏడవబడుతున్నారు వీళ్ళు. ఇంత మోసకృత్యాలు చేయడానికి కారణం ఏమిటి అంటే వీరిలో ఉన్న దురాశ వీరిని అలా ఈడ్చుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపం వారిని అలా నడుపుతుంది. 19వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు, పాపము నన్ను ఏలనివ్వబోద్దు అని. అంటే పాపం యజమానిగా ప్రభుత్వం చేసి నిన్ను ఏలి ఆ ఆజ్ఞలో నీకు నిన్ను లోబడి దాసుడవై దాసురాలవై నడిచేలాగా పాపము నిన్ను నడిపిస్తుంది. అందుచేత ఈ దురాశ చేత ఏడవబడి వాళ్ళు మరలు కొల్పబడి, చూడండి, మరలు కొల్పబడతారు. ఆ రీతిగా ప్రేరేపించబడతారు, విచక్షణ కోల్పోయి అలా ప్రవర్తిస్తారు. ఇది ఎందుకు వీరిలో దురాశలు ఎందుకు వచ్చాయి, ఎందుకు మరలు కొల్పబడుతున్నారు? స్వకీయమైన దురాశలు అనేవి ఈ లోకాధికారి సాతాను మూలాన, ఈ లోక లక్షణాలతో నింపబడిన మనుషులు ఉన్నారే చాలామంది. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని దుష్టత్వముతో నింపబడినటువంటి ఈ మనుషులు, వారు మన సహచరులైతే వారి అలవాట్లు నేర్చుకుని ఇలాంటి మనుషుల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పుడు మీరు గమనించండి, మరి ఎంతోమంది ఏడవబడ్డానికి అవకాశం ఉంటుంది. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవుడు శోధనలోనికి తేడని గుర్తుంచుకుని ఇప్పుడు దేవునితో ఏమని ప్రార్థించాలి అంటే, కీడు నుండి మమ్మును తప్పించండి, దుష్టుని నుండి మమ్మును తప్పించండి. ఈ దుష్టుడు ఎవరు? ఈ దుష్టుడు ఎవరు అంటే సాతానే. అందుకే యూదులు ప్రార్థించేటప్పుడు కూడా ఏమని అంటే, వాళ్ళ అభ్యర్థనలో ఈ దుష్ట అంటే దుష్టత్వం అంటే చెడు, ఈ చెడు అంటే చెడు ప్రమాదాల నుండి, చెడు యొక్క ప్రభావము నుండి, లేకపోతే ఈ చెడ్డ వ్యాధుల నుండి, చెడ్డ కలల నుండి, చెడ్డ ఊహల నుండి మేము విడిపించబడాలి దేవా, మమ్మల్ని కాపాడమని వాళ్ళు ప్రార్థించుకునేవాళ్ళట. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుల్లో అప్పటిలాగని ఇప్పుడు కూడా మనం చెడ్డ సహచరులు ఉంటారు కదా, వారి ద్వారా మరలు కొల్పబడుతున్నాం, సాతాను ప్రభావము నుండి మరలు కొల్పబడుతున్నాం. అందుకు విశ్వాసం ఏం ప్రార్థన చేయాలి? లోకములో నుండి వచ్చాడు, లోకములో నుండి వచ్చిన మనలను లోకములోనే ఉంటూ ఆయన సాక్షులుగా బ్రతకమన్నాడు. మనం ఈ లోకంలో నుంచి వేరు చేయబడి పరలోకం ఇప్పుడే వెళ్ళిపోవట్లేదు, ఈ లోకం మనల్ని తాకలేనంతగా ఎక్కడో వేరుగా అరణ్యములో బ్రతకమని దేవుడు చెప్పలేదు. ఏ మనుషులు, ఏ దుష్ట మనుషుల్లోంచి దేవుడు మనల్ని బయటికి తీశాడో ఆ మనుషుల నుండి మనం మారి ఆ మనుషులలో దేవుని సాక్షులుగా ఉండాలి. అప్పుడేమవుతుంది, ఆ దుష్ట మనుషుల సహచర్యం, ఆ ప్రభావం మన మీద ఉంటుంది, దాని ద్వారా శోధించబడే ప్రమాదం ఉంటుంది. అందుకు ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి అంటే, వాటి నుంచి విడుదల పొందమని దేవుని సన్నిధిలో విడుదల పొందేటట్లు ప్రార్థన చేయాలి. దేవా, ఈ పాపపు పరిస్థితుల నుండి విడిపించు, పాపానికి లోబడవలసిన పరిస్థితుల నుండి నన్ను విడిపించు, తప్పించు. ఏ పాపాల వైపు అయితే మనం మొగ్గు చూపుతున్నామో ఆ పాపాల నుండి విడిపించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన కనికరం మన మీద చూపుతాడు, ఆయన జ్ఞానం మనకు కలుగజేస్తాడు. ఆ జ్ఞానం చూపున మంచి చెడుల విచక్షణతో మనం దాని నుండి దూరంగా ఉంటాం. దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవటమేని బైబిల్ చెప్తుంది కదా. అందుచేత దేనివైపు మొగ్గు చూపుతున్నామో దాని నుండి మనము తప్పించమని ప్రార్థిస్తూ దాని జోలికి వెళ్లకుండా మనం ఉండాలి. దీనిని జయించలేకపోతున్నాను, నీ వాక్యం జయించమంటుంది, నేను సాధించలేకపోతున్నాను అనుకున్నప్పుడు దేవుని దగ్గర పాదాలు, అంటే దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీరు కార్చి మనస్ఫూర్తిగా పాపాలు ఒప్పుకుని దానిని విడిచిపెట్టి దేనిని జయించాలని అనుకున్నామో దాని జోలికి మనం వెళ్లకుండా, నన్ను విడిపించండి, నన్ను దానికి దూరంగా ఉంచండి, నా మనసును మార్చండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఖచ్చితంగా మనలను కనికరిస్తాడు. అలా ప్రార్థించుకున్న వారి పాపపు హృదయాలు, ప్రేరేపించబడుతున్న హృదయాలను సాతానుకు దేవుడు వదిలిపెట్టడు. ఈ శోధనలకి వెళ్ళిపోయి అందులో నలిగిపోయి ఆ బరువు కింద చెతికిపోయినట్లు, పాడైపోయినట్లు దేవుడు చేయడు. ఈ విధానాలలో అంటే ఇంకా దేవుడు మనలను విడిచిపెట్టకపోగా కొరింథీ మొదటి పత్రిక 10:13 మనం చదువుతాము, ప్రతి వారు ఈ శోధనలో ఈ కష్టాలు ఉన్నప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే, ఎవరు కూడా తట్టుకోలేనంత సహించలేనంత శ్రమల పాలు దేవుడు చెయ్యనివ్వడు. పైగా ఆ శోధనలను తట్టుకుని తప్పించుకునే మార్గం కూడా దేవుడు అందులో పెడతాడని మనం చదివాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏదైనా అనుమతించాడు అనుకోండి, ఖచ్చితంగా అందులో మనం ప్రార్థించుకున్నప్పుడు తప్పుకునే మార్గం దేవుడు తెరుస్తాడు,
ఒకవేళ దుష్టుడు లేక లోకంలో ఉన్న మనుషుల సహవాసం ద్వారా, ప్రేరణ ద్వారా, మనంతట మనం లోబడడం ద్వారా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విశ్వాసులు దేవుని సందులో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన జ్ఞానమిచ్చి, ఆయన కృప చూపించి, కనికరించి, ఆయన సహాయం చేత, పరిశుద్ధాత్మని సహాయం చేత మనం వాటిని జయించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి చివరికి మనం అందరం కూడా ఒకటే ఆశించాలని, అది చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. ఏమిటి అంటే, ఈ దుష్టుని నుండి, వాడి పరిపాలన నుండి, వాడి ఆజ్ఞల నుండి, వాడి ప్రభావము నుండి మనము విడుదల పొందాలి. పూర్తిగా పూర్తిగా దాని నుంచి, వాడి ఆధిపత్యము నుంచి మనం సంరక్షణ పొందాలి. ఇంకా చెప్పాలంటే చివరికి ఆ దుష్టుడు, ఆ పాపపు ఉనికి నుండి పూర్తిగా మనం విడుదల పొందాలని, విమోచన పొందాలని మనం అందరం అలా కోరుకుని దేవుని సందులో ప్రార్థిస్తూ బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. అలా విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. మనలను దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకే మొదట ఆయన పంపబడ్డాడని అపొస్తల కార్యాలు 3:26 చదువుతాం. మనలను విడిపించడానికే, దుష్టత్వము నుండి విడిపించడానికే వచ్చాడు ఆయన. కాబట్టి దుష్టుని నుండి, కీడు నుండి విడిపించమని ప్రార్థిస్తే దేవుడు ఎందుకు విడిపించడు? దేవుని సన్నిధిలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో చక్కగా మనం ఆలోచిద్దాం. ఇన్ని, ఇదిగో ప్రభు నేర్పిన ఈ ప్రార్థన 8 భాగాలుగా నేర్చుకున్నాం. ఇంకా యూట్యూబ్లో ఉంటుంది, మోషే ముత్యాల అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో వినండి, ప్రార్థన టీవీ యూట్యూబ్ ఛానల్లో కూడా వినండి. ఇలాంటివి వింటున్నప్పుడు మరలా వినండి, అర్థం చేసుకోండి. చక్కగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ దేవుడు మనలను ఎలా ఉండమని కోరుతున్నాడో అలా జీవించటానికి దేవుని ఆత్మ సహాయంతో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనలను ఇంకా ఆయనలో బలంగా నడిపించడానికి, వాడుకోవటానికి ఇష్టపడతాడు. ఆయన నిజమైన విశ్వాసులుగా ఉండడానికి, ఆయన పోలికలోనికి మారటానికి, ఆయన రాజ్యానికి సిద్ధపడడానికి, ఆయన రాజ్యం వ్యాప్తి ఈ లోకంలో జరగడానికి, మనలను సాధనాలుగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ రీతిగా చేయడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసేటప్పుడు ఈ పాపము నుంచి, ఈ శ్రమల నుండి, అరే నేను జారిపోతున్నాను, ప్రార్థనలో పడిపోతున్నాను, విశ్వాసంలో పడిపోతున్నాను, శోధనలకు గురవుతున్నాను, ఇలాంటి పరిస్థితులు ఎందుకని వస్తున్నాయి, నన్ను విడిపించుదేవా అని దేవుని దగ్గర ప్రార్థిద్దామని చాలామందికి ఉండట్లేదు. కాబట్టి దయచేసి అందరూ గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో అలా ప్రార్థించుకుంటూ, దేవుని సహాయం వేడుకుంటూ మనం ముందుకు సాగుతూ, ప్రభు ఏ ఉద్దేశంతో పలకటమే కాకుండా మాదిరికరంగా కూడా ఈ ప్రార్థన మీ జీవితాలలో కనబడాలని ఆశించినట్లు చక్కగా ప్రార్థించుకుంటూ అలా ప్రవర్తిస్తూ ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఆయన నేర్పినట్లుగా ఆ ప్రభు ప్రార్థన ప్రకారం మన జీవితాలలో ఈ భూమి మీద మనుషుల ఎదుట ఆయన సాక్షులుగా, మాదిరికరమైన విశ్వాసులుగా జీవించేటట్లు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు ప్రార్థన దాని సత్యాలు అనే దానిలో చెప్పబడిన 8 భాగాల ద్వారా అందరూ దీవించబడి, వారు చక్కగా నీలో ప్రేరేపించబడి మాదిరికరమైన విశ్వాసులుగా నువ్వు కోరినట్లు నడిపించబడినట్లు సహాయం చేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.